నామినేషన్లు వేసే క్రమంలో అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా కడప కలెక్టరేట్ లో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేశామని ఏఎస్పీ సుధాకర్ బాబు చెప్పారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. నేటి నుంచి కడప జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ మొదలైందని చెప్పుకోవచ్చు. ఈ రోజు నుంచి ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. అయితే ఈ నామినేషన్ల ప్రక్రియలో భాగంగా కడప జిల్లా వ్యాప్తిగా పోలీసు బందోబస్తు ఎలా నిర్వహించారో, ఎలాంటి భద్రత ఏర్పాటు చేశారో అనే విషయాలు మనతో పాటు ఏఎస్పీ గారు ఉన్నారో, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ ఉంది, ఈ నెల 25వ తేదీ వరకు జరుగుతుంది. ఎలాంటి భద్రత ఏర్పాటు చేశారు, ఆంక్షలు విధించారు సార్? ఈ రోజు నుంచి పార్లమెంటరీ అండ్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి అభ్యర్థుల యొక్క నామినేషన్ కార్యక్రమం ప్రారంభం 11 గంటలకు అవుతుంది. ప్రతిరోజు 11 గంటల నుంచి 3 గంటల వరకు ఈ నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి సంబంధించినంత వరకు మనకున్నటువంటి 7 జిల్లాలో 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకిను, తర్వాత 1 పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీకి, ఇక్కడ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీకి జిల్లా కలెక్టరేట్లో ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ సాగుతుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది, 3 అంచెల విధంగా. తర్వాత 100 మీటర్ల వరకు వాళ్ళని ఎవరైతే నామినేషన్స్కి వేసే అభ్యర్థులు ఎంసిసి కోడ్ వయలేట్ చేయకోకుండా, అంటే ఈ వచ్చే వాహనాల క్రమబద్ధీకరణ ఉంటుంది, అది కూడా పాటిస్తూ ఆ వ్యక్తులు ఈ 100 మీటర్ల దగ్గర వరకు 3 వాహనాలను అలౌ చేస్తాము. ఈ అలౌ చేసినటువంటి వాళ్ళు 100 మీటర్ల అక్కడి నుంచి వాళ్ళు ఒక అభ్యర్థితో పాటు 4 వ్యక్తులు వెళ్ళడానికి మనకి ఒక అవకాశం ఉంది. అట్లాగే ముందు వచ్చి ఫస్ట్ కమ్ ఫస్ట్, ఎవరు ముందు వస్తే వాళ్ళని మనం అనుమతి ఇచ్చి ఆ తర్వాత వచ్చిన వాళ్ళని అక్కడ కలెక్టరేట్లో ఇంకో చోట కూర్చోబెట్టడం అది జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చిన వాళ్ళని ఫస్ట్ వెళ్ళి నామినేషన్ వేస్తారు. అంటే ఇప్పుడు నామినేషన్ వేసే స్థలానికి మామూలు అభ్యర్థులు ఎంత దూరం వరకు ఉండొచ్చు సార్? ఇప్పుడు నామినేషన్ అంటే మనం 100 మీటర్ల వరకు అండి, 100 మీటర్ల తర్వాత మాత్రం వాళ్ళు ఒక క్యాండిడేట్ అతనితో పాటు 4 వ్యక్తులు వెళ్ళడానికి అవకాశం. ఇప్పుడు ఎంతమంది బందోబస్తులో పాల్గొంటున్నారు మన పోలీస్ డిపార్ట్మెంట్ సార్? ఇప్పుడు మొత్తం మీద ఇక్కడ అయితే మనకు ఒక డిఎస్పి గారు ఉంటారు ఓవరాల్ ఇన్ఛార్జ్గా, తర్వాత నేనుంటాను నోడల్ ఆఫీసర్ గాను, తర్వాత మా సిఐలు అంటే కన్సర్న్ సిఐస్, ట్రాఫిక్ సిఐ అండ్ అది టోటల్ 45 మెంబర్స్ దాకా ఇక్కడ ఉన్నారు. ఆర్మర్ ఫోర్స్ కూడా ఉంటుంది. నేటి నుంచి నామినేషన్ ప్రక్రియలో భాగంగా కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట పార్లమెంటరీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అయితే ఈ నామినేషన్ దాఖలు చేసే విషయంలో దాదాపు పోలీసుల ఆంక్షలు అయితే భారీ భద్రత ఏర్పాట్లు అయితే చేశారు. పోలీసులు ఆంక్షలు విధిస్తున్నట్లు తెలుస్తుంది. 144 సెక్షన్ అమల్లో ఉంటుంది, కేవలం 100 మీటర్ల వ్యవధిలో ఉండాల్సిందే. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, కడప.